తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ మరింత ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. శాఖల ఏకీకరణ తక్షణమే చేపట్టాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. కేంద్ర బడ్జెట్ తర్వాతే రాష్ట్రంలోనూ స్పష్టత వస్తుందని, ఇలాంటి అపరిపక్వ దశలో శాఖలకు మంత్రులను నియమించి వారిని ఖాళీగా కూర్చోబెట్టడం ఎందుకని ఆయన భావిస్తున్నారని తెలుస్తోంది. తెలంగాణ మంత్రివర్గ విస్తరణ మరింత ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. లోక్సభ ఎన్నికల తర్వాతే విస్తరణకు ముహూర్తం ఉండనుంది. ఒకే స్వభావం కలిగిన ప్రభుత్వ శాఖలు, కార్పొరేషన్లను ఒకే గొడుగు కిందకి తీసుకువచ్చి ఆర్థిక స్వరూపంపై పూర్తి స్థాయిలో స్పష్టత వచ్చిన తర్వాతే విస్తరణ చేపట్టాలనే ఆలోచనతో సీఎం కేసీఆర్ ఉన్నట్టు తెలుస్తోంది. అటు కేంద్రం, ఇటు రాష్ట్రంలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్లే కావడంతో ఆర్థిక స్వరూపంపై ఖచ్చితమైన అంచనాకు రాలేమని, కేంద్రంలో ఏర్పడే కొత్త ప్రభుత్వం ప్రవేశపెట్టే పూర్తి స్థాయి బడ్జెట్ తర్వాతే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై స్పష్టత ఏర్పడుతుందని ప్రభుత్వంలోని ఉన్నత స్థాయి వర్గాలు కూడా అభిప్రాయపడుతున్నాయి. ఈలోపే ఎమ్మెల్యేలు అడుగుతున్నారని, కేబినెట్ విస్తరణ చేపడితే విధులు, నిధులు, బాధ్యతలు తెలియకుండా మంత్రులు ఉత్సవ విగ్రహాల్లో ఉండాల్సి వస్తుందని, ఇది సీఎం కేసీఆర్ కు ససేమిరా ఇష్టం లేదని తెలుస్తోంది. రాష్ట్రంలో ఒకే స్వభావం కలిగిన ప్రభుత్వ శాఖలను ఒకే గొడుగు కిందకు తీసుకువచ్చే ప్రక్రియను తక్షణం చేపట్టాలని సీఎం కేసీఆర్ ఉన్నతాధికారులను ఆదేశించారు. ఈ బాధ్యతను సీఎస్ ఎస్కే జోషి, సీఎంఓ ముఖ్య కార్యదర్శి నరసింగరావు, ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మకు ప్రత్యేకంగా అప్పగించారు. వారు వెంటనే రంగంలోకి దిగి శాఖల ఏకీకరణ కసరత్తు మొదలుపెట్టారు. వ్యవసాయం, నీటిపారుదల, విద్య, వైద్యం ఇలా ప్రతి ప్రధాన శాఖను ఇకపై ఒక హెడ్గా పరిగణించనున్నారు. వాటి అనుబంధ విభాగాలను ప్రధాన శాఖ కిందికి తీసుకువస్తారు. ప్రభుత్వ శాఖల తరహాలోనే ఒకే స్వభావం కలిగిన కార్పొరేషన్లు, ఫెడరేషన్లను ఒకే గొడుగు కిందకి తేవాలని సీఎం కేసీఆర్ ఉన్నతాధికారులను ఆదేశించారు. వ్యవసాయ శాఖకు అనుబంధంగా ఉండే ఆగ్రోస్, విత్తనాభివృద్ధి సంస్థ వంటివి ప్రస్తుతం వేరువేరుగా పనిచేస్తున్నాయి. దాంతో నామినేటెడ్ పదవుల భర్తీలోనూ ఆలస్యం జరిగే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అయోమయంగా ఉందని ప్రభుత్వ ఉన్నత స్థాయి వర్గాలు భావిస్తున్నాయి. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో కేంద్రం ఈసారి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పెడుతుండటంతో రాష్ట్రంలో కూడా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పెడతామని సీఎం కేసీఆర్ ఇప్పటికే ప్రకటించారు. అనేక పథకాలు కేంద్ర బడ్జెట్తో ముడిపడి ఉండడమే ఇందుకు కారణమని చెప్తున్నారు. కేంద్రంలోని ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వం తాము తిరిగి అధికారంలోకి వస్తే రైతు బంధు, రైతు బీమా అమలు చేస్తామని చెబుతోంది. కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్రం జాతీయ హోదా ఇస్తే 25,000 కోట్లు కేటాయించే అవకాశం ఉంటుంది. ఆయుష్మాన్ భారత్ పథకానికి ఈసారి కేంద్రం ఎక్కువ నిధులు కేటాయిస్తే అందులో రాష్ట్ర ప్రభుత్వం భాగస్వామ్యం కావడానికి మొగ్గు చూపే వీలుంది. ఈ పరిస్థితుల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాటాలపై స్పష్టత లేదని, అలాంటప్పుడు రాష్ట్ర ఆర్థిక ప్రణాళికను సిద్ధం చేసుకోవడం ఇప్పటికిప్పుడు సాధ్యపడదని కేసీఆర్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. లోక్సభ ఎన్నికల తర్వాత కేంద్రంలో ఒకవేళ ప్రభుత్వం మారితే దాని విధానాలు, ప్రాధాన్యాలు, నిధుల కేటాయింపుల్లో మార్పులు ఖాయమని, అప్పుడు రాష్ట్ర ఆర్థిక ప్రణాళికలోనూ మార్పులు చేసుకోవడం అనివార్యమవుతుందనేది ముఖ్యమంత్రి ఆలోచనగా ఉన్నట్లు సమాచారం. ఇలాంటి అపరిపక్వ దశలో శాఖలకు మంత్రులను నియమించి వారిని ఖాళీగా కూర్చోబెట్టడం ఎందుకని ఆయన భావిస్తున్నారని తెలుస్తోంది.